దళిత యువతి హత్యకు గురైతే పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేష్ ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అంటూ అద్దంకిలో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. అంబేద్కర్ బొమ్మ వద్ద తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులు మన్నం త్రిమూర్తులు అధ్యక్షతన ఆందోళన చేపట్టారు. నారా లోకేష్ ని అరెస్ట్ చేయడం జగన్ అసమర్థ పాలనకు నిదర్శనమని బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ ఆరోపించారు. సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకుని 75 సంవత్సరాలకు అడుగు పెట్టాం. కానీ నిజంగా స్వాతంత్రం వచ్చిందా ఈ రాష్ట్రంలో అనిపిస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంది. 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి ఎక్కడో అక్కడ దళితులనే లేదు. ప్రతి ఒక్క మహిళని దాదాపు ఎక్కడ చూసినా కూడా హత్యలు, ఆత్మహత్యలు, లేకపోతే వాళ్ళని ఆ మహిళల్ని హింసించడం ఇలాంటి సంఘటనలు రోజుకొకటి 2 రోజులకొకటి జరుగుతూనే ఉంది రాష్ట్రం. దీనికి కారణం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల. ఎందుకంటే మొదటిసారి ఎప్పుడైతే ఎక్కడైతే ఒక చోట జరిగిందో అప్పుడు చర్య తీసుకుంటే 2వ చోట జరగటానికి భయపడతారు. మీ ఉదాసీన వైఖరి వల్లే ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ విధంగా జరగటానికి జరుగుతుంది. ఆ రోజు గుంటూరులో 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఆ రోజు కానీ దిశ చట్టం అమలుపరచకపోవటం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా కూడా అధికారికంగా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి. తీసుకోవటం తీసుకోకపోతే కనీసం మానవత్వంతో ఎవరికైతే నష్టం జరిగిందో ఆ కుటుంబాన్ని ఓదార్చే అర్హత కూడా లేదా ఈ దేశంలో? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమన్నా ఓదార్చడానికి వెళ్ళిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? ఉల్లిపాడు నరేంద్ర గారిని లారీలు ఒక ఎమ్మెల్యే స్థాయి మంత్రి మాజీ ఎమ్మెల్యేని మాజీ మంత్రిని నక్క ఆనందబాబు గారు చంపు పెట్టి పడతారు. ఎస్పీ గారు ఒక మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నడి రోడ్డు మీద తొక్కేశారు. ఈ విధంగా ఎంత వరకు సమం చేస్తుంది? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? కాబట్టి వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఇట్లాంటి వాటిని ఉపశమనించుకొని ఇప్పుడు కూడా మీకు కక్ష సాధింపు ధోరణి ఇట్లాంటి వాటిలో కాదు మీరు చేయాల్సింది. మీ ప్రభుత్వం మీ అధికారం అభివృద్ధి మీద చూపించండి. అభివృద్ధి చేయకుండా దోపిడిని ప్రశ్నించే వాళ్ళని శిక్షించటం ఇదేనా ప్రభుత్వం అంటే? కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే అతనికి తగిన శిక్ష ఇచ్చి ఆ రమ్యశ్రీకి రమ్య గారికి ఆత్మశాంతి కలిగేటట్టుగా చేయాలి. అందరం కూడా రాష్ట్రం మొత్తం కూడా రమ్య గారి కుటుంబానికి అండదండగా ఉండాల్సిన అవసరం ఉంది ఇలాంటి సమయంలో. కాబట్టి మన రాష్ట్ర పార్టీ కూడా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తిగా వారి కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. కాబట్టి నారా లోకేష్ ని అరెస్ట్ చేస్తున్న దానికి నిరసనగా ఈరోజు అద్దంకి నియోజకవర్గం తరఫున అద్దంకి నియోజకవర్గం కింద చేసిన పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. రమ్యశ్రీ అనే అమ్మాయిని చాలా దారుణంగా కత్తిపోట్లతో చంపేశారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూస్తా నుంచున్నారు, కానీ ఎవ్వరు కనీసం వెళ్ళి ఆపడానికి కూడా ట్రై చేయలేదు. 2.5 మినిట్ సీసీటీవీ ఫుటేజ్ లో ఒక్కళ్ళు కూడా వెళ్ళి ట్రై చేయలేరు. అంతసేపు చూస్తా ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఏదైనా జరిగేటప్పుడు మనం చూసినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వండి వాళ్ళ మీదకి. రేపు తను మీ అమ్మాయి కాబోవచ్చు, రేపు మీ అమ్మాయికి అలా జరగవచ్చు. అట్లాగే మన నారా లోకేష్ గారు పరామర్శించడానికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. అంత అవసరం పరామర్శించడం కూడా తప్పు అనుకుంటే ఎట్లా? అలాంటప్పుడు ఆ చంపిన వాడిని వెళ్ళి పట్టుకుని వాడిని అరెస్ట్ చేసి వాడికి తగిన శిక్ష విధించండి. ఓకే.